سابق وزیر ہریش راؤ کی زیر قیادت سنگاریڈی میں حلقے لوک سبھا میدک انتخابات میں بی آر ایس کی کامیابی کو یقینی بنانے کے لیے بی آر ایس پارٹی کارکنوں کا اجلاس منعقد ہوا. اجلاس میں ارکان اسمبلی چنتا پربھاکر، کتا پربھاکر ریڈی، سنیتا لکشمن ریڈی، میدک بی آر ایس امیدوار وینکٹ رامی ریڈی کے علاوہ میدک لوک سبھا کے حلقوں سے تعلق رکھنے والے تمام قائدین نے شرکت کی. اس موقع پر منعقدہ بی آر ایس پارٹی کے کارکنوں کے اجلاس سے خطاب کرتے ہوئے سابق وزیر ہریش راؤ نے کہا کہ لوک سبھا انتخابات میں بی آر ایس کی کامیابی کے مقصد سے بی آر ایس پارٹی کی تیاری کے اجلاس منعقد کیے جا رہے ہیں. پارٹی کے ڈر پر زور دیا کہ وہ لوک سبھا انتخابات میں بی آر ایس امیدوار کی کامیابی کو یقینی بنانے کے لیے کمر بستہ ہو جائیں اور متحدہ طور پر انتخابی مہم چلائیں. انہوں نے لوک سبھا حلقے میدک سے بی آر ایس امیدوار کو بھاری اکثریت سے کامیاب بنانے میں کوئی کسر باقی نہ رکھیں. اس دوران ہریش راؤ نے پارٹی قائدین اور کارکنوں کو لوک سبھا انتخابی سرگرمیوں اور انتخابات میں بی آر ایس کی کامیابی کو یقینی بنانے سے متعلق حکمت عملی سے واقف کروایا. మా సోదరిమణి మాజీ మంత్రివర్యులు సునీతా లక్ష్మారెడ్డి గారు, మా జెడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు జయపాల్ అన్న, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా శివకుమార్ గారు, దేశపాండే గారు, దేవేంద్రన్న గారు, మరి మా మాణిక్యమన్న గారు, ఆత్మకూరు నగేష్ గారు, బుచ్చిరెడ్డి గారు, మా టీఎన్జీఓ మిత్రులు, బీఆర్ఎస్ నాయకులు రాజేంద్రన్న గారు, ముఖీం గారు, సరళమ్మ గారు, చాలా మంది ఉన్నారు, మరి నేను తప్పు పట్టుకోదు కానీ, మనోహర్ గౌడ్ గారు, కొండలరెడ్డి గారు, మా లక్ష్మి గారు, మనోహర్ గౌడ్ గారు, ఫారూక్ భాయ్, చంద్రగౌడ్, ఇంకా నరహర్ రెడ్డి గారు, మా మున్సిపల్ వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గోపాల్ గారు, నరహర్ రెడ్డి గారు, ముఖ్యంగా మా శివరాజ్ పాటిల్ సీనియర్ నాయకులు, గౌరవ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా జర్నలిస్టులందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఒక విషయం మనకే కాదు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది, మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయింది పోటీ చేద్దామని, సర్వే చూసుకున్నాక ఏ ఇక లాభం లేదు పోటీ చేస్తే అని తోక ముడిచి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు, ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలు గెలిపియాలి కదా. ఆయన నాలుగేండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, నాలుగేండ్లు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలను మొన్ననే గెలిపిస్తారు కదా. నాలుగేండ్లు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు, నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. దయచేసి మన కార్యకర్తలను కూడా అందరం కష్టపడి పనిచేద్దాం. మొన్న మీరు చింత ప్రభాకర్ రెడ్డి కోసం అందరు కూడా చాలా కష్టపడి పనిచేసినారు, మంచి విజయాన్ని మీరు సాధించారు. అదే స్ఫూర్తితో ఇవాళ అందరం కూడా మనము ఓన్ చేసుకొని, ఎవరికి వాళ్ళం మనమే అభ్యర్థి అనుకోని, మనము వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంకట్రామరెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇప్పుడు సౌమ్య అనే అమ్మాయి కానీ ఆ కుటుంబాన్ని డాక్టర్లు చేసినా నిజంగా ఈ కాలంలో ఎవరైనా ఉంటారా? సొంత పిల్లలలాగా ఆ కుటుంబాన్ని చదివించి ఇవాళ ఇద్దరు డాక్టర్లను చేసిండు అంటే ఎంత మనసుంటే చేయాలి. ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి వస్తా అనుకోలే, ఎంపీకి పోటీ చేస్తా అనుకోలే. ఇంకొక ఉదాహరణ చెప్పాలి మీకు, 2014 ఇదే సంగారెడ్డిలో వారు జాయింట్